మరొకసారి ఢిల్లీ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2 రోజుల పాటు ఢిల్లీలో కీలక నేతల్ని, భారతీయ జనతా పార్టీ పెద్దల్ని, కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల చర్చ అయితే నడుస్తోంది. అయితే ఏం సాధించుకొస్తారు ఈసారి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా ఏదో సాధించుకొస్తారు, మన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు తీసుకొచ్చారు. ఈసారి ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేసాం, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పి కేంద్రం చెబుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదాతో సమానంగా ఉన్న ఒక ప్యాకేజ్ని అయితే తీసుకురాబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పటికే పరిశ్రమలకు సంబంధించి, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలకు సంబంధించి, ఉపాధి మార్గాలకు సంబంధించి కేంద్రం బాగా ప్రోత్సాహకాలు అందిస్తోంది రాష్ట్రాలకి. ఎందుకంటే కొన్ని కొన్ని కీలకమైన వాటిని ప్రైవేటు పరం చేస్తున్న నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, ఎల్ఐసి కానీ, ఇటువంటి వాటిని త్వరలో రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియదు. ఇటువంటి అంటే కీలక ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటిని పూర్తిగా ప్రైవేట్ పరం చేసే యోచనలో కేంద్రం ఉన్న నేపథ్యంలో ఆ సమయానికి ఆ స్థాయి భారీ పరిశ్రమలు వచ్చి భారీ ఉపాధి అవకాశాలు ప్రజలకు గనక కల్పించగలిగితే ప్రజా వ్యతిరేకత అనేది తక్కువ ఉంటుంది అనేది కేంద్ర ఆలోచన. ఆ నేపథ్యంలోనే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేరు కానీ స్పెషల్ స్టేటస్ లాంటిది ఇస్తే మళ్ళీ పక్క రాష్ట్రాలు కూడా అడుగుతాయి కాబట్టి వాళ్ళతో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి స్టేటస్ అనే పేరు లేకుండా ఆ పదాన్ని పక్కన పెట్టి స్టేటస్తో సమానంగా ఉండే ఒక ప్యాకేజ్ని అయితే ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. రేపు పొద్దున్న ఎలక్షన్స్కి ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అది కేంద్ర ప్రభుత్వం ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళే ఇచ్చినట్టు చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ తరహా ఒక ప్యాకేజ్ తీసుకొని వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం అయితే జరుగుతుంది. అది ఇంకా పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది. ఇవాళ రేపట్లో అవి బయటకు వస్తాయి, ఏం జరుగుతుందో చూద్దాం.